మేము జగిత్యాల పట్టణ ప్రజలకు మరియు పిలవగానే విచ్చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొన్న జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏదైతే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏజీబీ రైడ్ జరిగిందో దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను. మరి ప్రభుత్వానికి చెందినటువంటి సంస్థ యాంటీ కరప్షన్ బ్యూరో అవినీతి నిర్మూలన సంస్థ తన పని తాను చక్కగా నిర్వర్తించింది. పూర్తిగా మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం, పూర్తిగా దాన్ని స్వాగతిస్తున్నాం కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారు అవినీతి రహిత పాలనే లక్ష్యంగా పారదర్శక పాలన ప్రజలకు అందించే విధంగా అనేక సంస్కరణలు తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ ఆఫీస్ని క్రియేట్ చేశారు. దానిలో భాగంగానే టీఎస్బీ పాస్ క్రియేట్ చేసి ప్రజలకు అత్యంత పారదర్శకమైన సేవలు అందించే విధంగా కూడా దాన్ని రూపొందించడం జరిగింది. మరి కింది స్థాయిలో ఉన్న అధికారులు మరి అందులోను కూడా ఏవో లొసుగులను క్రియేట్ చేసుకొని దాన్ని దుర్వినియోగపరుస్తూ కూడా మరి ప్రవర్తించడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా కూడా వ్యతిరేకిస్తున్నాం వారి విధానాన్ని. మరి ఆ అవుట్సోర్సింగ్ ఆఫీస్లో పనిచేసే అవుట్సోర్సింగ్ వ్యక్తి మరి కొందరు అంటూ ఉన్నారు. మరి సందర్భంగా నేను వారిని అడుగుతున్నాను, గత పాలకలోనే గత ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, అవుట్సోర్సింగ్ వ్యక్తి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు, అసలు అవుట్సోర్సింగ్ ఆ వ్యక్తిని పెంచి పోషించింది ఎవరు? మొత్తం గత 30 ఏళ్ళుగా కూడా వ్యవస్థను ఆ వ్యక్తులను అధికారులను కూడా అవినీతికి అలవాటు చేస్తూ మొత్తం వ్యవస్థనే తీర్చిదిద్దారు అవినీతి హితంగా. మరి ఇప్పుడు మొన్న దొరికిన అవుట్సోర్సింగ్ వ్యక్తి కూడా ఇక్కడో శానిటేషన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే తీసుకొచ్చి టౌన్ ప్లానింగ్ సెక్షన్లో పెట్టి 20 సంవత్సరాలు పెంచి పోషించి అవినీతి బక్కసురిగా తయారు చేశారు అతన్ని. ఇప్పుడు వచ్చి ఆయన మొన్నటికి మొన్న ఆ పని చేస్తున్నారు. మేము వచ్చిన తర్వాత రెండు మూడు నెలల్లోగానే ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చాయి. మరి వచ్చిన తర్వాత వెంటనే 8 నెలలు కరోనానే ఉంది. ఇమ్మీడియట్గా మేము ఇలాంటి ఫిర్యాదులన్నీ బేస్ చేసుకొని ఆహా డిపార్ట్మెంట్లలో సంబంధిత డిపార్ట్మెంట్లలో ఎవరి మీద అయితే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి, ఎవరి వర్కింగ్ అంటే విధుల నిర్లక్ష్యం ఉందో వారిని ఆఫీస్లో కొన్ని ఇంటర్నల్ చేంజెస్ కూడా చేయడం జరిగింది. మరి అలాంటి ఇంటర్నల్ చేంజెస్ చేసిన వ్యక్తులు కూడా పనులు మాకు ముఖ్యం కాదు, స్వలాభమే ముఖ్యం అంటూ పనులను వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. అంటే ఆఫీస్ను వదిలి విధులను వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు కూడా మా మీదనే పురుగు జల్లే ప్రయత్నం చేశారు, మీరే కావాలని తీసేశారంటూ కొంతమంది పెద్దలు వ్యక్తులు కూడా. మరి ఎంతవరకు సమంజసం అని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను. మరి మొన్న దొరికిన సంబంధిత అవుట్సోర్సింగ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని కూడా మేము వచ్చిన తర్వాత 8 నెలలు కరోనానే వచ్చింది. అది అయిపోయిన తర్వాత అట్లాంటి ఫిర్యాదులను బేస్ చేసుకుని ఇంటర్నల్ చేంజెస్ చేసే విధంగా ఆ వ్యక్తి మరి ఆ సెక్షన్లో ఉండకూడదు అని ఇమీడియట్గా ఆ వ్యక్తిని సంబంధిత వ్యక్తిని వేరే డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి రెవెన్యూ సెక్షన్కి ట్యాప్ కనెక్షన్లో వాటర్ బిల్స్ ఉంటాయి, ట్యాక్స్ బిల్ వసూలు చేసే ఒక జూనియర్ అసిస్టెంట్ కింద అసిస్టెంట్గా నియమించడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్ మీరు అందరూ కూడా చూడొచ్చు. 19వ డేట్ 11వ నెల ఇమీడియట్గా మేము ట్రాన్స్ఫర్ చేసాం తను ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్కి. దీనికి సంబంధించిన పేపర్ మా మీడియా మిత్రులకు కావాలంటే కూడా మేము ఇది ఇస్తాం. టౌన్ ప్లానింగ్కి సంబంధించినటువంటి అధికారి మరి విధుల నిర్లక్ష్యం వహించిన పక్షంలో అంతకుముందు గతంలో కూడా మేము హెచ్చరించడం జరిగింది. విధుల్లో కొంత జాప్యం చేస్తున్నారని మేమే హెచ్చరించడం జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ఇలాంటివి అస్సలు సహించరు, మరీ ముఖ్యంగా ప్రజలకి ఏ కొంచెం ఇబ్బంది జరిగినా కూడా సహించని వ్యక్తి, మరి వారి దృష్టి కూడా మేము తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా మందలించారు. మరి అలాగే మొన్న రీసెంట్గా జరిగిన గౌరవ కలెక్టర్ గారి రివ్యూలో కూడా ఈ సెక్షన్కి సంబంధించిన అధికారికి సంబంధించిన ప్రస్తావన కూడా మేము తీసుకొచ్చే వారు కూడా గట్టిగా మందలించడం జరిగింది. ఇది కూడా కాకుండా తను విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే కారణంగా మరియు ముఖ్యంగా కొన్ని రీసెంట్గా దినపత్రికలలో ప్రచురితమైనటువంటి వార్తల గురించి కూడా వారు ఎలాంటి విధమైన కూడా ఆన్సరింగ్ చేయట్లేదు అని వారికి ఇమీడియట్గా మెమో కూడా జారీ చేయడం అయింది. మరి రీసెంట్గా ఒక వారం రోజుల ముందు జరిగిన ప్రెస్ మీట్లో కూడా మా గౌరవ మీడియా సోదరులకు కూడా నేను చెప్పాను,
మా గౌరవ సోదరుడు రాజేష్ గారు కూడా ఈ విషయం గురించి నేను స్పష్టం చేయడం జరిగింది. మెమో గురించి కూడా రాజేష్ అని ఇక్కడ ఉన్నారు. 25వ డేట్ రోజు మేము మెమో కూడా జారీ చేశాం. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నాడు. అలాగే మరి వార్తా పత్రికల్లో ఏవైతే వార్తలు ప్రచురితమయ్యాయో మరి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా సరిగా మాకు ఇవ్వట్లేదని. మరి ఇది ఇచ్చిన తర్వాత కూడా వారి దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ లేకపోవడంతో ఇమీడియట్గా 3 రోజులలోనే 28వ డేట్ రోజు మళ్ళీ షోకాజ్ నోటీస్ కూడా ఆ వ్యక్తికి మేము జారీ చేయడం జరిగింది. సంబంధిత అధికారి ఎవరైతే ఉన్నారో తనకి, మొన్న రీసెంట్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ రైడ్లో దొరికిన అధికారికి ఈ షోకాజ్ దీని గురించి దీనికి కూడా సరిగా ఆన్సర్ ఇవ్వని పక్షంలో డీటీసీపీ గారు డైరెక్టర్ ఫర్ సిటీ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికారి గారికి కూడా మేము నోటీస్కి తీసుకువెళ్ళడం జరిగింది ఆ వ్యక్తి గురించి. మరి ఇలా అంటే ప్రతి ఒక్కటి కూడా సంవత్సరాలు సంవత్సరాలుగా కూడా వ్యక్తుల్ని ఆ వ్యవస్థని పెంచి పోషిస్తూ ఆ అవినీతినే పెంచి పోషిస్తూ వస్తున్నారు. మరి వాళ్ళు అధికారులు ఎవరో బయట వ్యక్తులతో కుమ్మక్కై ఇలాంటి పనులు చేస్తున్నారు. నిజంగా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మరి యాంటీ కరప్షన్ బ్యూరో ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఎప్పుడైనా మీరు రావచ్చు. డెఫినెట్గా మేము మీకు సహకరిస్తాము, మిమ్మల్ని స్వాగతిస్తాము కూడా. మరి ఈ సందర్భంగా అధికారులకు మున్సిపల్ అధికారులకు కూడా నేను హెచ్చరిస్తున్నాను, ప్రజలకు మా ప్రజలు ప్రజల కోసం పనిచేయడానికే మేము వచ్చాము. మేమైనా మమ్మల్ని అనుక్షణం దిశానిర్దేశంలో నడిపిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులైనా కూడా ఇలాంటి వస్తలు సహించబోరు. ముఖ్యంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా సహించే ప్రసక్తే లేదు. ఎప్పుడైనా కూడా ఆఫీస్కి రావచ్చు, ఏసీబీ గారు సోదాలు చేసుకోవచ్చు, పూర్తిగా సహకరిస్తాము. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఎనీటైమ్ మా దగ్గరికి రావచ్చు. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు వారి దగ్గరికి వెళ్ళొచ్చు, మీ సమస్యలను చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మరి అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇదో గుణపాఠంలాగా నిలుస్తుంది వారందరికీ కూడా. నేను ఈ సందర్భంగా వారిని మరీ మరీ హెచ్చరిస్తున్నాను, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఏ చిన్న పనులు చేసినా ఎలాంటి పనులు చేసినా కూడా సహించకూడదు. దానికి సంబంధిత శాఖాపరమైన యాక్షన్స్ కూడా మేము తీసుకుంటాము అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా మేము చెప్పదలిచేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారైనా మరీ ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో పారదర్శక పాలనే లక్ష్యంగా పట్టణ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే మా పరమావధిగా భావిస్తూ మరి సంజయ్ అన్న గారు కూడా ముందుకొచ్చారు. వారి ఆధ్వర్యంలో మేము కూడా నడుస్తున్నాము. మాదైనా కూడా ఒకటే లక్ష్యం, ప్రజలకు సేవలు అందించాలి, పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతోనే మేము ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా అదేవిధంగా కూడా మేమైనా మా కౌన్సిల్ సభ్యులం అందరమైనా కూడా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రజలకు ఎలాంటి అవినీతి పరమైన పనులు చేసినా కూడా సహించబోమని మరొకసారి హెచ్చరిస్తున్నాను.